డీటెయిల్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 1% పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 941.88 పాయింట్లు నష్టపోయి 78782 వద్ద ముగియగా, నిఫ్టీ 314 పాయింట్లు నష్టపోయి 23990 వద్ద స్థిరపడింది. 1279 స్టాక్స్ లాభాల్లో ముగియగా, 2603 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. 135 స్టాక్స్లో ఎలాంటి మార్పు లేదు. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 2.72%, నిఫ్టీ రియాలిటీ 2.9%, నిఫ్టీ ఇన్ఫ్రా 2.2% నష్టపోయాయి. అమెరికా ఎన్నికల ప్రభావం మార్కెట్లపై కనిపించింది. అగ్రరాజ్యంలో ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో దాదాపు 600,000 కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 5 నవంబర్న జరగనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఘర్షణ పెరుగుతుండటంతో చమురు ధర ఈరోజు 2% ఎగసి $74 చేరుకుంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తి పెంపుపై సానుకూలంగా కనిపించడం లేదు.